మేమంతా సిద్ధం. బస్సు యాత్ర కల్లూరు మీదుగా సాగుతోంది. అనంతరం దామల చెరువు తలుపుల తల్లి మీదుగా బస్సు యాత్ర సాగనుంది. తమ ఆత్మీయ నేతను చూసేందుకు జనం భారీ ఎత్తున తరలి వస్తున్నారు. సీఎం జగన్ రాక సందర్భంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది. సీఎం జగన్ బస్సు యాత్రలో ఓ పెరాలసిస్ బాధితుడికి సీఎం వైఎస్ జగన్ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లా సదుం మండలం సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ 2 ఏళ్ల క్రితం పెరాలసిస్ కు గురయ్యాడు. ఇప్పటికే స్తోమతకు మించి అప్పులు చేసి మరీ వైద్యం చేయించింది ముఖేష్ కుటుంబం. అంతంత మాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారికి వైద్య ఖర్చులు తలకు మించిన భారమయ్యాయి. అతని వైద్యానికి మరో 15 లక్షలు అవసరం అవుతాయని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సీఎం వైఎస్ జగన్ను కలిస్తే తప్పక తమకు సాయం దొరుకుతుందని నమ్మారు. మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం వైఎస్ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకొని అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముఖేష్ వివరాలను తీసుకోవాలని ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన భరోసాతో తమ బిడ్డ మళ్లీ మామూలు మనిషి అవుతాడని నమ్మకం కలిగిందని ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర కల్లూరుకు చేరుకుంది. అడుగడుగున జనం బ్రహ్మరథం పడుతుండగా బస్సు యాత్ర కల్లూరుకి చేరుకుంది. మండు టెండలో సీఎం జగన్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అభిమానుల ఉత్సాహం, సీఎం జగన్ కూడా మధ్య మధ్యలో జనంతో మమేకమవుతూ వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, వింటున్నారు, వారికి భరోసా కల్పిస్తున్నారు.